నమస్కారం, నా పేరు మమత. ఏవన్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిఆర్సీ పై సీఎం జగన్ సమీక్ష, రెండు రోజుల్లో ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం. నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన, పనుల పురోగతిని ఆరా తీసిన సీఎం కేసీఆర్. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన, కోవర్టులను ఏరిపారేస్తామన్న అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్, తెలంగాణలో సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పిఆర్సీ సహా పలు పెండింగ్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారి సమస్యలకు సత్వర పరిష్కారంపై సర్కార్ దృష్టి పెట్టింది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వేతన సవరణ అంశంపై అధికారులతో సీఎం సమగ్రంగా చర్చించారు. నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ఎండ్బి అధికారులు, ఇంజనీర్లు సీఎం కేసీఆర్ కు వివరించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. 7 అంతస్తుల సచివాలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. ఇప్పటి వరకు 6 అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. రాత్రింబవళ్లు 3 షిఫ్టుల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారని, వారిని ఏరిపారేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలో ఇకపై సమర్థులకే పట్టం కడతామన్నారు. తనను మెప్పించడం కాదని, ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారికే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే అరాచక శక్తులు చేసిన పనులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కుప్పంలో పార్టీ పటిష్టానికి సమర్థులైన నాయకులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని కేంద్రానికే ఎక్కువ బాధ్యత ఉంటుందని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఆయన పార్లమెంట్లోని మీడియాలో పాయింట్లో మాట్లాడారు. సవరించిన అంచనాలు 55,000 కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. పోలవరం హెడ్ క్వార్టర్స్ ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్ చేశారు. పోలవరం బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. అని ప్రభుత్వం ప్రయత్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వారికి రిలీఫ్ ఇవ్వకుండా, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరి ఏ విధంగా వారిని అక్కడి నుంచి తరలించగలం? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా అంటే కేవలం ఒక జాతీయ ప్రాజెక్టుగా మేము చేసేసామంటే సరిపోదు. ఆ జాతీయ ప్రాజెక్టు అనేది మీ ఎప్పుడు కూడా మీ దృష్టిలో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి. అంతే తప్ప అదేదో పరాయి బిడ్డగా మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనపడుతుంది మీ చర్యల వల్ల. అందుచేత ఈ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్కి ఇచ్చేది ఎవరికో భాగ్యవంతులకు మనం ఇవ్వట్లేదు, లేకపోతే మరో పారిశ్రామికవేత్తలకు ఇవ్వట్లేదు,
ఇది నిరుపేదలైనటువంటి గిరిజనులకు ఇస్తూ ఉన్నాం. ఈ రిలీఫ్ రిహాబిలిటేషన్ కి ఆ నిరుపేదలైనటువంటి గిరిజనులకు ఇచ్చే విషయంలోనే ఎంత అశ్రద్ధ చూపిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ జలశక్తి మంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. ఇక మూడవది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ అనేది లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క చిరకాల కోరిక. ఎప్పటి నుంచి ప్రారంభమైంది తెలియదు. స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజు జోన్లో మనం వాల్టేర్ డివిజన్ని ప్రిజర్వ్ చేయటం అనేది మన మెయిన్ డిమాండ్. సౌత్ కోస్ట్ జోన్ ఆల్రెడీ బీన్ అనౌన్స్డ్. సో అదైతే ప్రణాళిక అయితే జరుగుతోంది. మనకి వాల్టేర్ డివిజన్ చాలా ఫిఫ్త్ రెవెన్యూ జనరేటింగ్ జోన్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. సో అది ఈరోజు నేను జీరో అవర్లో కూడా మాట్లాడడం జరిగింది. వాల్టేర్ డివిజన్ని మాకు రిటైన్ చేయండి, దాన్ని రాయగడ డివిజన్లోను విజయవాడ డివిజన్లోను మర్జి చేసి కేవలం ఒక జిఎం ఆఫీస్ని మాత్రమే విశాఖపట్నానికి పరిమితం చేయాలి అన్న ఒక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం రైల్వే మినిస్ట్రీ ముందుకు వెళ్తున్నప్పుడు దానిని మనం వాల్టేర్ డివిజన్ నుంచి, ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినా, ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా, అప్కమింగ్ ఏరియా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాబోయే సిటీ కాబట్టి, సో అక్కడ మనకి ఆఫీస్ ఉండాలి. జోన్ వాల్టేర్ డివిజన్ మనకి రిటైన్ చేయాలనేది మనం ఇవాళ వైసీపీ ఎంపీల తరఫున మనందరం కూడా ప్రతిపాదిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మినిస్టర్కి, రైల్వే శాఖకి కూడా. సో అందువలన మీ అందరికీ కూడా ఈరోజు మరి గౌరవ ఎంపీలు సుభాష్ చంద్రబోస్ గారు, వంగా గీత గారు, అనురాధ గారు, మిథున్ రెడ్డి గారు అందరి తరఫున కూడా, విజయసాయి రెడ్డి గారు అందరి తరఫున కూడా ఈరోజు, సో జోన్ అయితే తప్పనిసరిగా వైసీపీ ఎంపీల తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ఇప్పటికే ఇవ్వబడిన అంశం. ఆల్రెడీ ఇట్ ఈస్ శాంక్షన్. సో దానికి ఎక్స్ట్రాగా బడ్జెట్ కూడా రాబోయే బడ్జెట్లో ఇంచుమించు 300 కోట్లని ఇవ్వడానికి కూడా రైల్వే. వైసీపీ పాలనలో మంగళగిరిలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గుంటూరు జిల్లా తాడేపల్లి, ఉండవల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. మంగళగిరిలో వేలాదిగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తొలగించారని ఆయన ఆరోపించారు. సీఎం ఉంటున్న నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కు లేదని తప్పుబట్టారు. ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎవరూ భయపడవద్దని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన గెస్ట్ లెక్చరర్. నేను తిరిగిన వీధిలో ఆయన ఎప్పుడైనా తిరిగాడా? మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రులందరూ అడుగుతున్నా, ఏనాడు తిరిగాడా? నిన్న మంగళగిరి ప్రజలు చెప్పారు, అయ్యా ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు గెలిచినాడు కానీ ఈ వీధుల్లో ఏనాడు ఆయన తిరగలేదు, చూడు మా సమస్యలు అని చెప్పాడు. అందుకే ఆయన గెస్ట్ లెక్చరర్. వస్తాడు, ఆ రోడ్డు పైన నుంచి ఉంటాడు, 4 ఫోటోలు దిగుతాడు, మళ్ళీ ఇంటికి జంప్. ఆయన ఇల్లు ఎక్కడుందో ప్రజలకే తెలియదు. ఏ ఇక్కడ ఎవరు తెలిసే ఎమ్మెల్యే గారు ఇల్లు ఎక్కడో, మళ్ళా ఎమ్మెల్యే ఎక్కడుంటాడు తెలియదు, దాస్తాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ప్రజలు తనని వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనున్న అతిపెద్ద 2వ చర్చిగా ప్రసిద్ది చెందిన సిఎస్ఐ చర్చిలో 38వ కౌన్సిల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యేసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమన్నారు మంత్రి. శాంతి మార్గంలో అందరి జీవితాల్లో గొప్ప మార్పు తీసుకువస్తున్న బిషప్ ఫాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ప్లెయిన్ కావడానికి మరి దురదృష్టం ఏంటి అని అంటే డోర్నకల్ నంబర్ 1 ప్లాట్ఫామ్ వారానికి కూడా బిజెపి కానీ దీనికి రాలేదు. ట్రైన్ వచ్చి ఆగిందంటే ఉండిపోయి ఎక్కే పరిస్థితి గురించి ఎందుకో మరి రాంగ్ డైరెక్షన్ తోని ఆయన పెట్టారు. అలాగే కంపార్ట్మెంట్స్ అన్ని వెనకనే ఉండిపోతాయి, ప్లాట్ఫామ్ చాలా చిన్నగా ఉంది, దిగేవాళ్ళు అంటే ఎత్తు నుంచి దిగి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనే స్వయంగా జిఎం దగ్గరికి వెళ్ళి ఆ రోజున ఎంపీ గారు సిద్ధరామయ్య గారి దృష్టికి మరి అనేక విషయాలు తీసుకెళ్ళి ఈ రోజు నాకు చాలా సంతోషం వచ్చింది. ఎప్పుడు వచ్చినా మరి సుభాష్ స్ట్రీట్ గేట్ మనం దాటి రావచ్చుంది కానీ ఆ రోజు సిద్ధరామయ్య గారు చొరవ చూపించి ఈ రోజు మరి మా కవిత గారు ఉన్నారు, వారి ఇంకా డోర్నకల్ రైల్వే జంక్షన్ కి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నేనే సరైన గతంలో ఒకసారి అండర్ బ్రిడ్జ్ తీసుకొస్తే కొన్ని
సాంకేతిక కారణాల వల్ల దాన్ని వెనక్కి పంపించి మరి ఇప్పుడు మనం తీసుకున్నాం ప్రూవ్ చేస్తాం నేను అందులో నుంచి స్మాల్ జిల్లా ఏంటంటే వైద్య పరిచర్య అనేటటువంటిది ఒకప్పుడు చాలా బాగుండేది కానీ చాలా కొరతగా ఉంది. సో సెంటర్ లో ఒక చిన్న ఏడీ ఓపెన్ చేశాము. వేరే డాక్టర్ అండ్ సో కాల్ ఇంపార్టెంట్ విషయాలు అవసరం లేని డోర్నకల్ పట్టణంలో అంతటిలో మంచి వైద్య పరిచర్య ఇవ్వాలి అంటే మీ పూర్తి సహకారం మాకు ఇవ్వండి. ఈ నెల 10వ తేదీన 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5326 ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేపట్టనున్నారు. అప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. లోకల్ అథారిటీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ డే. మనకు మెదక్ లోకల్ అథారిటీస్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి 3 క్యాండిడేట్స్ ఉన్నారు. 1 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 3 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబడడం జరిగింది. 1026 మెంబర్స్ ఓటర్స్గా ఉన్నారు మన మెదక్ కాన్స్టిట్యున్సీకి. మొత్తం 9 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డిలో 4. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను చేపట్టారు. కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం ఎదుట వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోయిందన్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణకు సిద్దమైన 4 బొగ్గు బ్లాకుల్లో ఏ ఒక్క బ్లాక్ ను కూడా వదులుకోమన్నారు. ఇప్పటికైనా సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టీబీజీకేఎస్ ఉద్యమాలు చేస్తూ వచ్చింది. అక్టోబర్ 28వ తారీఖు అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని మైన్స్ లలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖున హెడ్ ఆఫీస్ ముట్టడి, అలాగే జిఎం హౌస్ లో ముట్టడి అన్ని ఏరియాలలో చేసి నల్ల బ్యాడ్జీలతోటి ధర్నా, పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 25వ తారీఖు మా కవిత గారి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ సహాయ కమిషనర్ లీలా కుమార్ నేతృత్వంలో వేద పండితులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 250 జంటలు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత అవధాని పాలపర్తి శ్యామలానంద రచించి రూపొందించిన సుబ్రహ్మణ్యేశ్వర సుప్రభాతం ఆడియో సీడీని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొడవకొల్లు నరసింగరావు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అవ్యాపారీ ఏర్పాటు
నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ సక్సెస్ టూర్ లో భాగంగా బాలయ్య బోయపాటి శ్రీను మిరియాల రవీందర్ రెడ్డి మొదట సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అప్పన్న స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నామన్నారు ఆయన ఇది మా ఒక్కరి విజయం మాత్రమే కాదని ఇండస్ట్రీ విజయం అన్నారు బాలయ్య ఈ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చిందన్నారు जय बालैया हेलीकाप्टर प्रमादंलो सीडीएस जनरल बिपिन रावत सहा 13 मंदी प्राणालु कोल्पोयारु तमिलनाडुलोनी नीलगिरी कोंडल्लो हेलीकाप्टर कूलिपोवडानिकी कोन्नि क्षणाल मुंदु तीसिन वीडियो इप्पुडु वैरल अवुतोंदि कोंदरु पर्यटकुलु आर्मी हेलीकाप्टर नु गुर्तिंचि दानि वीडियो तीसारु आ समयंलो हेलीकाप्टर नुंचि पेद्द शब्दं वच्चिंदि अदि कोंड प्रांतंलो दिगुतुन्नट्लुगा पर्यटकुलकु कनबडिंदि दट्टमैन पोग मंचुलोकी हेलीकाप्टर वेल्तुन्नट्लु आ वीडियोलो कनबडुतोंदि अनंतरं कोद्दि सेपटिकि हेलीकाप्टर पेलिनट्लु ఆ వీడియోలో శబ్దం వినబడుతోంది తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ప్రకటన చేస్తూ పలు వివరాలు తెలిపారు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని తెలిపారు ప్రమాదం జరిగిన స్థలంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లారని అప్పటికే హెలికాప్టర్ మంటల్లో కాలిపోతూ కనపడిందని ఆయన వివరించారు అనంతరం శిథిలాల నుంచి అందరిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారని చెప్పారు మొత్తం 13 మంది చనిపోయారని తెలిపారు హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ సహా అంతమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు రావత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతాయని ప్రకటించారు హెలికాప్టర్ ప్రమాదంలో వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో మిగిలారని చెప్పారు ఈ ప్రమాద ఘటనపై ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో ఉన్న స్థాయి విచారణ జరుగుతోందని వివరించారు కాగా రావత్ సహా 13 మంది మృతి పట్ల పార్లమెంట్ సంతాపం వ్యక్తం చేసింది ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఉన్కి ధర్మ పత్ని ఎం 12 అన్య సవార్ థే కి దుర్ఘటన కే దుర్భాగ్యపూర్ణ సమాచార్ సే అవగత కరానే కే లియే ఆప్ సబ్ కే బీచ్ ఖడా హువా హూ जनरल बिपिन रावत डिफेंस सर्विसेज स्टाफ कॉलेज वेलिंगटन के स्टूडेंट ऑफिसर से इंटरेक्ट करने के लिए अपने एक शेड्यूल्ड विजिट पर थे एयरफोर्स के MI-17V5 हेलीकॉप्टर ने कल 11:48 पर सुलूर एयरबेस से अपनी उड़ान भरी जिसे 12:15 पर वेलिंगटन में लैंड करना था सुलूर एयरवेज के एयर ट्रैफिक कंट्रोल ने लगभग 12:08 पर हेलीकॉप्टर से अपना कांटेक्ट खो दिया बाद में कुनूर के पास जंगल में कुछ स्थानीय लोगों ने आग लगी हुई देखी जब वे भागकर उस स्थान पर पहुंचे तो उन्होंने मिलिट्री हेलीकॉप्टर के अवशेष को आग की लपटों से घिरा हुआ देखा स्थानीय प्रशासन से एक बचाव दल उस जगह पर पहुंच गया उन्होंने
क्रैश साइट से सर्वाइवर्स को रिकवर करने का भी प्रयास किया। उस अवशेष से जितने भी लोगों को निकाला जा सका उन सबको यथाशीघ्र वेलिंगटन के मिलिट्री हॉस्पिटल पहुंचाया गया। प्राप्त जानकारी के अनुसार उस हेलीकॉप्टर में सवार कुल 14 लोगों में से 13 लोगों की मृत्यु हो गई। जिन लोगों की दुर्भाग्यपूर्ण मौतें हुई उनमें चीफ ऑफ डिफेंस स्टाफ और उनकी धर्मपत्नी श्रीमती मधुलिका रावत, उनके रक्षा सलाहकार ब्रिगेडियर लखविंदर सिंह लिडर, स्टाफ ऑफिसर लेफ्टिनेंट कर्नल हरजिंदर सिंह और एयर फोर्स हेलीकॉप्टर क्रू समेत आर्म फोर्सेस के अन्य 9 लोग शामिल हैं। उनके नाम हैं विंग कमांडर पृथ्वी सिंह चौहान, स्क्वाड्रन लीडर कुलदीप सिंह, जूनियर वारंट ऑफिसर राणा प्रताप दास, जूनियर वारंट ऑफिसर अरक्कल प्रदीप, हरविंदर सतपाल राय, नायक गुरुसेवक सिंह, नायक जितेंद्र कुमार, लायंस नायक विवेक कुमार, लायंस नायक बी साई तेजा। सभी पार्थिव शरीर को आज शाम तक इंडियन एयरफोर्स प्लेन से दिल्ली लाया जाएगा। सीडीएस जनरल बिपिन रावत को निवाळुलु अर्पिंचेंदुकु विपक्ष सभ्युलनु राज्यसभा चेयरमैन अनुमतिंचलेदनि विपक्ष नेता मल्लिकार्जुन खर्गे वेल्लडिंचारु। एंपीलंदरिकी समयं केटायिंचालनि विपक्षालु कोरिना प्रभुत्वं अनुमतिंचलेदनि आयन आरोपिंचारु। बिपिन रावत जी और उनकी पत्नी और उनके साथ 11 बहादुर जवान जो अपनी इस दुर्घटना में जान हुए हैं उनको हम श्रद्धांजलि अर्पित करने के लिए यहाँ ठहरे हैं। वजह यह है कि जो हेलीकॉप्टर में हादसा हुआ और उसकी जानकारी राजनाथ सिंह जी उस घटना के बारे में एक स्टेटमेंट दिए, उस वक्त हम सभी अपोजिशन लीडर की ये मांग रही और चेयरमैन साहब से भी हमने कहा, जो डिप्टी चेयरमैन साहब प्रिसाइड कर रहे थे, कि हमसे हमने उनसे विनंती की कि सरकार के ओर से तो स्टेटमेंट और श्रद्धांजलि हुई, सदन के डिप्टी चेयरमैन के ओर से भी श्रद्धांजलि अर्पित किया गया, लेकिन जो मैं एक विरोध विपक्ष का नेता होते हुए और हमारे सारे पार्टी के फ्लोर लीडर्स इनका सबका कहना एक ही था कि हम भी दो दो मिनट या एक मिनट अपने हृदयपूर्वक श्रद्धांजलि उनको अर्पित करें, लेकिन ना सरकार ना चेयर हमको अलाउ किया नहीं किया, तो ये ऐसा दर्शाता है कि बाकी के विषय तो छोड़िए, वो पॉलिटिकल है, ये तो नेशनल राष्ट्रीय एक बहुत बड़े व्यक्ति जो पहला आदमी चीफ ऑफ द डिफेंस स्टाफ की पोस्ट क्रिएट करके की थी और वैसा व्यक्ति की जब ऐसे बड़ी घटना हो हादसा हो गई उसको श्रद्धांजलि अर्पण करने के लिए भी अगर हमको समय नहीं मिलता। రైతులు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 2 రోజుల్లో ధర్నా ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. దేగో జో కచ్చే ఉస్ పే ఆయా హే ఔర్ జో ఏత్రాజ్ థే వే ఉర్నే ఉన్ ఏత్రాజో కో వాపసి లే లియా జో కిసానో నే అప్నీ బాత్ కహీ థీ ఔర్ నే మాన్ లీ కల్ ఉస్ పే పక్కే పేపర్ పే వో చీజే ఆ జాయేంగి ఔర్ జిస్ తరహ సే ఆందోళన కా సమాపన హోనా హే ఉస్ తరహ సే ఆందోళన కా సమాపన హో वो दो चीजें रह रही हैं। वो 5 लोग हमारे हैं, वे जाएंगे पूर्ण रूप से बातचीत उनसे करेंगे और पक्के पेपर वे आएंगे
तो उसके बाद ही समापन कर उसका घोषणा होगी। जितने सरकार ने खुले मन से इस वार्ता को आगे बढ़ाया, आपकी भी कहीं कहीं जिम्मेदारी बनती है? हाँ, तो जिम्मेदारी बनना, क्या आप खुले दिल से आप क्या कर रहे हैं? नहीं, हमने तो कहा ना कि जो हमारी डिमांड थी वे करीब करीब से नजदीक आ रही है, उस पर सहमति बन गई है, अब पेपर पर उसको और उतार लो। तो अब उम्मीद करें कि रास्ते खुल जाएंगे और जो सरकार ने आपके जो पक्ष को सुना उसे आप भी खुले मन से अपने घर। हम तो कहते रहे कि कल जाओ कागज कुगज बनाएगा। బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. పిఆర్సీపై సీఎం జగన్ సమీక్ష, రెండు రోజుల్లో ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం. నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన, పనుల పురోగతిని ఆరా తీసిన సీఎం కేసీఆర్. కుప్పం నుంచే తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన, కోవట్లను ఏరి పారేస్తామన్న అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్, తెలంగాణలో సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్.